జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన కొంతకాలానికి రత్న కూడా హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు తొలి రోజునే ఏకంగా తొమ్మిది సినిమాల లాంచింగ్ తో రత్న వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే అయితే లక్క కలిసి రాకపోవడంతో తారక రత్న స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు అయితే హీరోగా విలన్గా రాణిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ తారక రత్న మధ్య పోటీ అంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే అలాంటిదేమీ లేదని రీసెంట్గా ఇంటర్వ్యూలో తారకరత్న చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ తనకు తమ్ముడని ఎన్టీఆర్ స్టార్ హీరోగా రేంజ్కి ఎదిగిన తర్వాతే తన ప్రయాణం స్టార్ట్ అయ్యిందని చెప్పారు అయితే ఓ సందర్భంలో అంటే తారక తారకరత్న రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు అతనికి కుటుంబ సభ్యులు కూడా అండగా నిలవలేదు ఆ సమయంలో విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నాలుగు లక్షల రూపాయలను పంపించారట ఈ విషయాన్ని తారకరత్న నేరుగా ఎప్పుడూ చెప్పలేదు అయితే తన తమ్ముడు లేకపోతే తన పరిస్థితి దారుణంగా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చేసిన సాయం గురించి చెప్పారు తారకరత్న జనవరి ఇరవై ఏడున తీవ్ర అస్వస్థతతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్న చేరిన సంగతి తెలిసిందే ఇరవై మూడు రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆయన కన్ను మూసారు ఈ ఘటనతో నందమూరి కుటుంబ సభ్యులు ఫ్యాన్స్లో బాధతో కుంగిపోయారు సోమవారం సాయంత్రం తారకరత్న అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు